ఇప్పుడు మనం రామలింగేశ్వరపేటలోని అన్నదాన సత్రం దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ దాదాపుగా 60 రోజుల నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఈ కరోనా సందర్భంగా భోజనం దొరక్క అల్లాడిపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సత్రం దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఎంతమంది అయినా సరే ఉదయం సాయంత్రం ఎంతమంది వస్తే అంతమందికి ఉచితంగా భోజనం ఇక్కడ అందజేయటం ఎంతో గొప్ప కార్యక్రమం. అసలే కరోనా బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, కనీసం బయటికి వెళ్ళి వస్తువులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఎంతోమంది ఈ కరోనా బారిన పడి ఆ ఇళ్లలో పనులు లేక పిల్లా జల్ల అల్లాడిపోతూ ఉంటే మరి ఈ అన్నదాన సత్రం దగ్గర వీళ్ళు ఎంతో కృషి చేసి వీళ్ళందరినీ పిలిపించి మీరందరూ రండి, ఎవరు ఎంతమంది వచ్చినా కానీ తిప్పి పంపించే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళందరికీ అన్నదానం చేయటం గొప్ప కార్యక్రమం. మరి ఇది ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళంతా ఇక్కడే ఉన్నారో వాళ్ళని అడిగి అసలు ఈ కార్యక్రమం గురించి కనుక్కుందాం. జయ జయ శంకర, హరహర శంకర. కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య అనుగ్రహ కరుణా కటాక్షం చేత ఎంతో వైభవోపేతంగా మరి గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేలో అనేక మంది అన్నార్తులు అన్నం కోసం ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి మరి 120 రోజుల పాటు అనేక స్లమ్ ఏరియాలకు వెళ్ళి మనం ఎంతో వైభవోపేతంగా అన్నదానం చేశాం. చేసిన తర్వాత కొద్ది కాలం తర్వాత మేము హరిద్వార్లో కుంభమేళా సందర్భంలో అక్కడికి అన్నదానం చేయడానికి వెళ్ళాం. ఆ తర్వాత కొద్ది కాలానికి తెనాల్లో సెకండ్ వేవ్ రావడం, ప్రపంచమంతా కూడా తెనాలి మొత్తం ప్రపంచమంతా కూడా ఈ సెకండ్ వేవ్తో చాలా ఇబ్బంది పడటం జరగడంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెనాల్లో ప్రజలు ఫోన్ చేసి, అయ్యా మళ్ళీ మీరు వచ్చి మాకు అన్నదానం చేయాలి, లాక్డౌన్ పెట్టారు, చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మాకు ఫోన్ల ద్వారా హరిద్వార్ నుంచి హరిద్వార్లో తెలియచేస్తే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత వ్యాక్సిన్ వేయించుకుని వెంటనే ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రారంభం చేశాం. అనేక మంది పేద ప్రజలకి, ఎందుకంటే అన్నదానం ఎప్పుడు చేయాలి అంటే దుర్భిక్షంలో ఉన్నప్పుడు అన్నదానం చేయడం, దుర్భిక్షే చ అన్నదానేషు అని. మరి మామూలుగా ఎవరిళ్లల్లో పెళ్ళిళ్ళు పేరెంటాల్లో ఏదో 10 మందికి అనేక ధర్మ కార్యక్రమాల్లో అన్నదానం చేస్తాం, కానీ దుర్భిక్షం వచ్చినప్పుడు ఎవరైతే పేదల్ని ఆదుకుంటారో మరి వాళ్ళందరికీ కూడా పరమాత్మ అనుగ్రహం ఉంటుంది అని చెప్పి మరి అనేక పురాణాల్లో చెప్పింది. అందుకని అన్నదానాన్ని మించిన దానం లేదు. మరి ఇక్కడ అన్నదానము అన్నదానము అంటే ఎట్లా అంటే ఎవరు ఏ పాత్ర తెచ్చుకుంటే వాళ్ళకి ఆ పాత్ర నిండా అన్నం పెట్టి పంపించడం. చాలామంది అడిగారు, అయ్యా మేమందరం ప్యాకెట్లు ఇస్తున్నాం, మరి మీరేంటి బకెట్లు బకెట్లు అన్నం, ఎవరు ఏ పాత్ర తెచ్చుకుంటే ఆ పాత్రతో అన్నం ఎందుకు పెడుతున్నారు అని. మరి ఇక్కడికి ఒక వ్యక్తి అన్నం కోసం మరి ఇక్కడికి వస్తే ఒక గంట సేపు ఇక్కడ క్యూలో లైన్లో నుంచుంటే ఒక ఆడవాళ్ళు వస్తే ఈ అన్నం తీసుకెళ్ళి మనం ఒక ప్యాకెట్తో అన్నం ఇస్తే వీళ్ళు ఇంట్లో 4 5 ఉంటారు, వీళ్ళు తీసుకెళ్లే అన్నం కోసం వాళ్ళు ఇంతసేపు ఎదురు చూడాలా, లేదు ఈ కాస్త అన్నం తీసుకెళ్లి వాళ్ళు ఇంట్లో వంట చేసుకోవాలా, ఏం చెయ్యాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని ఎవరు ఏ పాత్ర తెచ్చుకుంటే ఆ పాత్రతో కనుక అన్నం పెడితే తద్వారా వాళ్ళు ఈ అన్నం తీసుకెళ్లి, అయ్యా మీరిచ్చే అన్నం ఉదయం సాయంత్రం 2 పూట్లు కూడా మేము తింటున్నాము అంటున్నారు, కానీ మనకు అవకాశం ఉన్నన్ని రోజులు ప్రతిరోజు కూడా సాయంత్రం పూట కూడా అనేక రకాల పదార్థాలతో ఆహారం అందించడం జరిగింది. ఈ అన్నదానం ద్వారా లోకమంతా కూడా క్షేమంగా ఉండి మరి అనేక మంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకుని ఇక్కడికి వచ్చి అన్నదాన సత్రంలో మరి చేతనైనటువంటి అన్నదానానికి సహకారం చేశారు. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి. మరి మన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి నిమిషం మన రఘురామయ్య గారు ప్రతి విషయాన్ని కూడా మరి ప్రతినిత్యం ఏ రోజుకు ఆ రోజు న్యూస్ అప్డేట్ చేయటం అనేది మరి చాలా గొప్ప విషయం. ఆయన కూడా అనేక రకాలుగా శ్రమ పడుతున్నారు. అందరికీ కూడా భగవద్ అనుగ్రహం ఉండి మరి ఈ అన్నదానం ప్రారంభం చేసి ఇవాళ 60 రోజులు ఇంచుమించుగా మరి ఇది ఇంకా ప్రస్తుతం ఒక 4 రోజులు విశ్రాంతి కోసం ఆపుతున్నాం. మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రారంభం చేసి మళ్ళీ ఎవరికి అన్నానికి ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టాలి అనే సంకల్పంతో ఈ అన్నదాన సత్ర నిర్మాణం చేశాం. అట్లాగే ఇక్కడ ఇంకా అనేక కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తద్వారా లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి. జై జై శంకర, హరహర శంకర. మనం ఇప్పుడు అన్నదానం ఇక్కడ వడ్డించడం చూసాం, కానీ ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి? ఎన్ని దాదాపు వేలాది సంఖ్యలో, ఎంత 1 2
లేదా రెండు కుటుంబాలు మూడు కుటుంబాలకు పెట్టడం కాదు, లేదా ఆ బజార్ల వాళ్ళకి పెట్టడం కాదు. ఎంతమంది తినాలి తినాలి పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి భోజనం అని అడిగితే ఎవరికి లేదనకుండా పెట్టడమే కాకుండా, మనం ఒక్కసారి కనుక ఈ లైన్ చూసి చూడండి, ఒక్కసారి కనుక ఈ లైన్ చూసినట్టయితే ఎంతమంది వందలాది మంది ఈ లైన్లో ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి టిఫిన్లు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కనుక చూస్తే వాటి నిండా వాళ్ళు తెచ్చుకున్నటువంటి పాత్రల్లో ఆ పాత్రలన్నీ నిండేలాగా ఆ పాత్రలన్నింటిలో ఈ విధంగా వాళ్ళకి అన్నం పెట్టి పంపించడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి వీళ్ళు చూసారా లైన్ ఎంతవరకు ఉందో. మరి ఈ కరోనాలో ఈ కరోనా వచ్చినటువంటి సందర్భంగా మరి వాళ్ళందరూ ఎటు పనుల్లోకి వెళ్లకుండా ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఇలాగే ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చూశారు కదా ఈ లైన్లో ఈ విధంగా భోజనం కోసం. దీనిలో కులమత భేదాలు లేవు, ఎవరైనా సరే కార్యక్రమం నిర్వహిస్తుంది బ్రాహ్మలు అయినప్పటికీ వాళ్ళు కేవలం బ్రాహ్మలకు హిందువులకు పెట్టడం కాదు, క్రిస్టియానిటీ ముస్లిం ఎవరైనా సరే ఈ లైన్లోకి వస్తే వాళ్ళందరికీ సరిపడా ఏదో మధ్యలో 10 మందికో లేదా కొద్ది మందికో పెట్టేసి అన్నం ఇక లేదు పోండి అని చెప్పే ప్రసక్తే లేదు. ఇంకా జనం ఉన్నారనుకుంటే పాత్రల్లో అప్పటికప్పుడు మళ్ళీ తయారు చేసి ఈ సత్రంలో ఈ భోజనం వడ్డించడం జరుగుతుంది. ఇంత గొప్ప కార్యం చేస్తున్నటువంటి ఈ సత్రం వారికి మరి ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా మరి ఆరాధనా భావంతో వాళ్ళని ఇంకా ఇంకా ముందు ముందు వాళ్ళకి ఇంకా కలగజేయాలని వాళ్ళు ఏ విధంగానే అనాది కార్యక్రమాలను ఈ ఎప్పటి నుంచి అయితే ఈ కార్యక్రమం ప్రారంభించారో ఆ రోజు నుంచి వస్తున్నటువంటి ఈ అన్నార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఈ అన్నదానం తీసుకున్న తర్వాత ఈ భోజనం తీసుకున్న తర్వాత వీళ్ళు ఎంత సంతృప్తిగా ఉన్నారో మరి వాళ్ళ మాటలు విందాం. అయ్యా 3 నెలల నుంచి పెడతానే ఉంటారు, మేము కొంచెం కాదు 4 5 తింటున్నావయ్యా, 2 పూట్లు తింటున్నావయ్యా, పిల్ల జిల్ల అందరు తింటున్నాయ్యా, ఎంత మంది వస్తున్నారో అనయ్యా, ఎంత మంది ఆశస్సులు ఇస్తున్నారో ఆ దేవుడికి ఇంకా ఇయ్యాలయ్యా, అందరు తింటున్నారయ్యా, కోరి 4 రకాల కూరలు అన్నాలు అయ్యా, కొద్ది కొద్ది కాదు టిప్పులు టిప్పులు తీసుకెళ్తున్నావయ్యా, ఎంతెంత అన్నాలు తీసుకెళ్ళి ఎంతెంత తింటున్నావు అని అన్నయ్యా, ఇంకా దేవుడికి ఇంకా ఎంత ఇయ్యాలని ఆశస్సులు తీసుకుంటున్నావయ్యా. అయ్యా 4 నెలల నుంచి మేము హాయిగా తింటున్నాం, మా పిల్ల జల్ల కాకుండా బయట వాళ్ళకి కూడా పెడుతున్నాం తీసుకెళ్ళి, ఏం రాని వాళ్ళకి కూడా పెడుతున్నాం అయ్యా, కానీ ఇంకా మళ్ళీ మళ్ళీ పెట్టాలని మా కోరిక, ఏ వాళ్ళకి ఇంకా అంత ఇయ్యాలయ్యా. మేము చెప్పేది అదే నాయన, పక్కన నడవలేని ఆమె ఉంది, ఒక ఆమె ఆమెకి పెడుతున్నాం, మేము తీసుకెళ్తున్నాం, మా అత్తయ్య మామకి కూడా పెడుతున్నామండి. కాకపోతే ఏంటంటే మాకు పని లేని అందువలన దేవుడు మాకు సహాయం చేసి ఈ దారి చూపించాడు, మా పిల్లలు మేము ఇక్కడే ఈ సన్నిధానంలోనే పని చేసుకుంటా ఉన్నామండి. చూశారు కదా, మరి దాదాపుగా 60 రోజుల నుండి ఇక్కడ అన్నదానం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ 60 రోజుల్లో దాదాపు 3 లక్షల మందికి ఉదయం కానీ సాయంత్రం కానీ భోజనం ఏర్పాట్లు చేసి, అంటే కేవలం ఇక్కడికి వచ్చి లైన్లో నుంచున్న వాళ్ళకే కాకుండా ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారో వాళ్ళకు కూడా సరిపోను భోజనం ఇక్కడ ఏర్పాటు చేసి పంపించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఈ దుర్భిక్షంతో ఉండాల్సిన బాధ లేకుండా చూడవచ్చు, కానీ ఎంతోమంది దగ్గర ధనం ఉంటుంది కానీ దాతృత్వం ఉండదు, దానగుణం ఉండదు, కానీ వీరు మాత్రం ఎంతో దానం ఎంతో దాతృత్వంతో ఈ పేద వర్గాలను ఆదుకోవడానికి ఇక్కడ ఈ అన్నదాన సత్రంలో ఇలాంటి కార్యక్రమాలు. ఇక్కడ కూడా కులము మతము దాంతో సంబంధం లేదు, ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఎట్లాంటి వాళ్ళైనా సరే ఇక్కడ మళ్ళీ అందులో కూడా తారతమ్యం లేదు, ఎవరొచ్చినా సరే వాళ్ళందరికీ కూడా ఈ భోజన సదుపాయం ఏర్పాటు చేయటం అనేది గొప్ప కార్యక్రమం. వీళ్ళు మరి దినదినాభివృద్ధి చెందుతూ వాళ్ళు కూడా ఎంతో ఆయురారోగ్యాలతో ఉండాలని మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పేదవాళ్ళని ఆదుకోవాలని ఆశిద్దాం. కెమెరామన్ శ్రీకాంత్ రఘురామయ్య, తెనాలి న్యూస్.